వెల్కమ్ టు ఎతిష్ బిల్టన్. ఐఎమ్ డాక్టర్ ఫ్రమ్ ఎతిష్ సెంటర్ విజయవాడ. ఐఎమ్ ప్రమీల, ఎతిష్ సెంటర్ విజయవాడ. ముఖ్యాంశాలు, అయాచితాలు, ఆశాభంగాలు దైవ సంకల్పాలు కాదు, మానవుని ప్రయత్న బలంతో, సంకల్ప బలంతో, బుద్ధి కుశలతతో దేనినైనా సాధించగలరు ప్రముఖ నాస్తికులు. గోరా భావదాస్యం, మత బానిసత్వం ఎంతో ప్రమాదకరమైనవి. సామాజిక రాజకీయ సమానత్వానికి భావ విప్లవం ఎంతో ముఖ్యం. ఫ్రెంచ్ విప్లవానికి ఆజ్యులలో ఒకరైన ప్రముఖ రచయిత, సామాజిక విప్లవకారుడు, తత్వవేత్త వాల్టేర్. పరకాయ ప్రవేశం ఒట్టి అబద్ధం, అభూత కల్పన మాత్రమే, డాక్టర్ సమరం. పాలకులు, సేవకులు, ప్రజలు, యజమానులు నిస్సహాయంగా లొంగిపోయి ఉండడం ఆస్తిక ప్రవృత్తి, నాస్తిక కేంద్రం. జనం కోసం, నిజం కోసం ప్రతిరోజు ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలనందిస్తూ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్న డాక్టర్ సమరం ఛానల్స్లోని గోరా వార్తాలోకం యూట్యూబ్ డైలీ ఛానల్. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, అయాచితాలు, ఆశాభంగాలు దైవ సంకల్పాలు కాదు, మానవుని ప్రయత్న బలంతో, సంకల్ప బలంతో, బుద్ధి కుశలతతో దేనినైనా సాధించగలరు అన్న గోరాగారి మాటలను కాస్త వివరించండి. అవునమ్మా, అయాచితాలు, ఆశాభంగాలు అన్నీ కూడా మామూలుగా జరిగేవి ఎవరికైనా సరే జీవితంలో. కానీ ఆస్తికుడు ఏమవుతాడు, అనుకోకుండా లాభం కలిగితే ఏదైనా వచ్చిందనుకుందాం, వాడు ఊహించడు లేదా ఏదో ఇప్పుడు అంత ఎక్స్పెక్ట్ చేయడు. కానీ ఆ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఒక పెద్ద లాభం వచ్చినప్పుడు పొంగిపోతాడు. అబ్బా, దేవునికి నా మీద దయ కలిగింది, దేవుడు నాకు ఎంత ఇచ్చాడు, దేవునికి ఎంత కృప ఉందో అని ఓ సంతోషిపోతాడు. ఆ దేవుడు దయ, ఆ దేవుడి దయ అంటాడు. అసలు దేవుడు ఎక్కడున్నాడు? లేదు. కానీ దేవుడు ఇంకా అందరికీ ఇంకా వెంటనే దేవుడి దగ్గర వెళ్తాడు, అక్కడ గుళ్ళకి వెళ్తాడు, వాడికి కాసిన సమర్పించుకుంటాడు తన సంబంధించి. ఎందుకంటే అనుకోకుండా తనకి ఎంతో లాభం చేకూరుతుంది, తను ఎక్స్పెక్ట్ చేయాలి. అంత వస్తున్నాయి, రావాలని కోరుకుంటాడు, రావాలని ఏదో కొద్ది కోరుకుంటాడు. కానీ తను కోరుకున్న దానికంటే 10 రెట్లు 100 రెట్లు ఒక్కోసారి ఫలితం కలుగుతుంది. ఇంకా పొంగిపోతాడనమాట. ఇంత అంత కాదు, ఎగిరి గంతేస్తాడు. దేవుందే, దేవుందే, అంతా దేవుందే, అమ్మో ఎంత నా మీద ఎంత దైవం దేవునికి అని. అదే ఒక్కోసారి వాడికి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఇది రావాలి అది రావాలని, రాదు. ఈ దేవునికి నా మీద ఏమీ దయలేదు, నేను ఎంతో అనుకున్నా, అసలు ఎన్ని పూజలు చేశా, ఎన్ని కానుకలు సమర్పించా, ఏం చేశాను, ఎన్ని ఇచ్చుకున్నా ఇచ్చినా సరే ఆ దేవుడు దయలేదు. నేను ఎన్నో అనుకున్నా అస్సలు జరగలేదు. ఏం చేద్దాం, నా కర్మ, నా దురదృష్టం, పూర్వజంలో ఏం చేసుకున్నానో, నా కర్మకుది ఏదో జరిగింది అని మళ్ళీ కుంగిపోతాడు. వస్తేనేమో దేవుని దయ, రాకపోతే దేవుని దయ లేదు. కర్మ, దురదృష్టం, పూర్వజంలో ఏం చేసుకున్నా నేను ఇంతకు ఇదేంది అని కలుగుతాడు. అంటే ఆ మనిషిలో, మా ఆస్తికుల్లో బానిస ప్రవృత్తి. ఆ ఆస్తికంతా అంతా దేవుని మీదే, వాడంతా దేవునిదే. మంచి జరిగితేనేమో దేవుని పోవడం, లేకపోతేమో కుంగిపోవడం, కర్మ అనుకోవడం, అంతా దైవహీనం అనుకుంటాడనమాట. అంచేత దీని అందరికీ ఆ స్వశక్తి మీద విశ్వాసం లేకపోవడం. ఆస్తికుడికి స్వశక్తి మీద విశ్వాసం ఉండదు, అది చాలా ఎక్కువ ఇది ఉంటుంది ఆస్తికుల్లో. దేవుని దగ్గర వస్తుంది లేదు లేదు. అంతేగాని మనిషి అసలు ఈరోజు సమాజంలో ఎవరైనా ఒక పని చేస్తున్నారంటే నిజంగా ఆస్తికుడు అది అంటే ఆ దేవుని దైవలే ఉంటుందంటే అలా పడుంటే వాడు ఏమీ చేయలేడు. తిన్నా కూడా తిండి కూడా సంపాదించలేడు. ఆ దేవుని దయ ఉంటే నాకు తిండి వస్తుంది, ఆ దేవుని దయ ఉంటే నాకు ఉద్యోగం వస్తుంది, ఆ దేవుని దయ ఉంటే నా పని అవుతుంది. కొన్ని కర్తృశక్తిని ఏమి నమ్ముకోకుండా ఉంటే మాత్రం ఎందుకు పెరగకుండా పోతాడు? ఎందుకు పెరగాడు? ఎందుకని ఏ పని చేయడుగా, ఆ దేవుని దయ ఉండాలి, ఎలా ఉంటుందో.
స్వశక్తి మీద విశ్వాసం లేకపోవడం ఆస్తికత్వంలో ప్రధానమైన సూత్రం. కానీ ఆస్తికుడు కూడా ఆచరణలో నాస్తిక చైతన్యం ఉంటుంది. నాస్తిక చైతన్యం ఏంటి? స్వశక్తి మీద విశ్వాసం. స్వశక్తి మీద విశ్వాసం ఉంటేనే వాడి అంటే స్వశక్తి అనేది ఏం చేయరు. వాడు కృషి అయితే క్రియేటివిటీ లేనిదే వాళ్ళు సృజాత్మక లేనిదే ఎవ్వరూ ఏం చేయలేడు. నిరంతరం జీవితంలో స్ట్రగుల్ అవుతుంటేనే సాధిస్తాడు. అంచేత ఆ బానిస ప్రవృత్తి నాశకం దెబ్బ ఎంత మేరకు వాళ్ళు స్వశక్తి విశ్వాసం ఉంటుందో చేస్తాడు వాడు. అంచేత నాశకుడు మాకు అలా కాదు కదా. దేవుడు లేడు, ఎవడు లేడు, కర్మ లేదు, దురదృష్టం లేదు. నేను కష్టపడితేనే నాకు వస్తుంది అని అనుకుంటాడు. ఏమైనా జరిగిందనుకో పెద్ద పొంగిపోడు, గెంతులేయడు. రాలేదనుకో కుంగిపోడు, నిరాశ ఉండదు. నేనేమనుకుంటాడు, నేను చేసిన నేను చేసిన కృషి సరిపోలేదు. ఎందుకంటే మనం చాలా సార్లు ఎందుకు ఆశిస్తాం. ఆశిస్తే ఈ సమాజం ఉంది, ఎందరో వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరూ తోడ్పాటు కావాలి. అలాగే వాతావరణం కావాలి మనకు, వాతావరణం అనుకూలంగా మనకు, నేచర్ మనకు అనుకూలంగా ఉండాలి. ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి, మనం ఎన్నో పనులు తలబెడతాం. ఓ పెద్ద తుఫాను వచ్చినకు ఏం చేస్తాం పనులు అవ్వవు. అంత మాత్రాన దేవుని దయ లేకపోయినా అయిపోయిన కూడా కుదురుతుంది. అలా కాదు వాతావరణం అయితే ఏం చేయాలి. ఇవాళ వాతావరణం అనుకూలంగా లేబట్టి పనిచేయలే కనుక నెక్స్ట్ టైం ఈ వాతావరణంలో వచ్చిన ఇబ్బందుల్ని ఎలా అధిగమించాలి, ఎలా అధిగమించాలి అంటాడు. దానికి తన క్రియేటివిటీ ఉపయోగిస్తాడు, సృజనాత్మకతను ఉపయోగిస్తాడు. నెక్స్ట్ టైం దానికి తగ్గట్టుగా ప్రొటెక్షన్ తీసుకుంటాడు. చాలా జాగ్రత్తపడతాడు, తప్పకుండా నేచర్ని తీరుస్తాడు. అలాగే సమాజంలో వ్యక్తి యొక్క సహకారం కూడా కావడానికి, సహకారం కావాలంటే దానికి అందరితో ఇంకా ఎక్కువ మంది కూడగొట్టుకుంటాడు. ఇంకా మనుషులు కూడగొట్టుకొని తనలోనే శక్తి సామర్థ్యాన్ని పెంచుకుంటాడు, క్రియేటివిటీ పెంచుకుంటాడు. అది సృజనాత్మకతను పెంచి కొత్త ఆలోచనలతో ముందుకు వెళతాడు. అందుకని దేవుణ్ణి నమ్ముకొని కూర్చోడు. అంచేత ఏదో పరిస్థితులు ఏం చేద్దాం, ఆ పరిస్థితులు ఉంటాయని నాకు ఆ ప్రతికూల పరిస్థితులు ఉంటే నేనేం చేయలేను కదా. ఈ పరిస్థితులు మన దాన్ని దాసం కావాల్సిందే కదా అనుకు ఆశగడి తెల్లనుకుంటాడు. పరిస్థితులు అనుకూలించకపోతే నేను చేయగలను అనుకుంటాడు. ఆ పరిస్థితులు కూడా అధిగమించి ముందుకు వెళ్ళేవాడు నాస్తికుడు. పరిస్థితులకి దాసం అయ్యేవాడు ఆస్తికుడు. పరిస్థితులు వచ్చా సరే ఇలాంటి వాతావరణం అనుకూలంగా లేకపోతే దాన్ని ఎలా సాధించాలి, ఇంకోటిసారి కలిగితే ఎలా చేయాలి, నిరంతరం వాడు అధిగమించడానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు నాస్తికుడు. అంచేత మనిషిలో ఒక విషయంలో వాడికి ఏదైనా అనుకోని ఫెయిల్యూర్ వస్తే దీన్ని ఎలాగ నేను సరిదిద్దుకోగలను ఆలోచిస్తాడు. అంచేత వాడు తన అనుభవాలతో, ఆత్మవిశ్వాసంతో, విజ్ఞానంతో తను పొందలేని దాన్ని వాడిని పొరపాటు దిద్దుకుంటూ ముందుకు వెళ్తాడు నాస్తికుడు. ఆస్తికుడు కర్మ దురదృష్టం అని ఆగిపోతాడు. లేదా చెప్పని ఆస్తికుల్లో కూడా నాస్తిక చైతన్యం ఉండబట్టే, స్వశక్తి మీద విశ్వాసం ఉండబట్టే వాడు ఏమైనా సాధిస్తాడు. స్వశక్తి మీద విశ్వాసం, నాస్తికుడికి స్వశక్తి మీద సృజనాత్మ మీద పూర్తి విశ్వాసం ఉంటుంది, ఆస్తికుడికి కూడా ఉంటుంది కానీ అసంపూర్ణంగా ఉంటుంది, అసంపూర్ణంగా ఉంటుంది. అంటే పూర్తి విశ్వాసం కావాలి. దేవుడు కాదు, అదృష్టం కాదు, అతిశక్తి కాదు, నా శక్తి మీద నేను సాధిస్తాను, ఈ పరిస్థితులు కూడా నేను అధిగమిస్తాను, వాతావరణ సంబంధించిన కానీ సమాజం వ్యక్తుల వల్ల కానీ ఇతరత్ర కానీ నాకు వచ్చినటువంటి ఇబ్బందులను నేను అధిగమిస్తాను అని అది నాశక చేయాలి. ఘోరగా చెప్పేది అంటే ఘోరగా ఎంత స్పష్టంగా చెప్తారంటే కర్మ దురదృష్టం దుదిరాత అనేది ఒట్టి హంబక్ థ్రాష్. నువ్వు నీ బలాన్ని పెంచుకో, నీ బలంతో చేయి. అంటే నాస్తికునికి ప్రయత్నమే బలమైన శక్తి. ఒకసారి తాను అనుకుని సాధించలా నో ఇలా చేద్దాం అని ఒక కొత్త ప్రయత్నం చేస్తాడు. ఆ కొత్త ప్రయత్నం చేయడమే అది బలమైన శక్తి.
బలమైన శక్తి ఏంటంటే అతని ప్రయత్నం. ఆ ప్రయత్నాన్ని కోల్పోతాడు ఆశ్రుడు. ఆశ్రుడు ఎప్పుడు కూడా ఆ ప్రయత్నం మీద విశ్వాసం ఏముంది, దేవుడు ఎలా ఉందో అనుకుంటాడు. కొద్దిపాటి ఇబ్బందులు రాగానే వాడు వెనక్కి తగ్గుతాడు. అంటే ప్రయత్నం మీద, కృషి మీద, సుశక్తి మీద ఆస్తికుడికి విశ్వాసం ఉండదు. నాశకుడు తెలుసు అక్కడ దేవుడు లేడు, ఏం లేదు, నేను చేసే వల్ల నా సుశక్తి మీద విశ్వాసం, నా ప్రయత్నం సరిగ్గా ఉంటే, నేను అనుకున్న నా ప్లానింగ్ సరిగ్గా ఉంటే, నా విజ్ఞానం సరిగ్గా ఉంటే, నా అనుభవాలను జోడించుకుని ఇంకోటి సాధిస్తాను విశ్వాసం అంటాడు. జరగలేదు, ఎక్కడో నా ప్రయత్నంలో లోపం ఉంది. ఆ రకంగా ఆస్తుడికి నాస్తుడికి ఉన్న తేడా ఘోరగా చెప్పినదే. అంచేత దాసం కాకుండా ఉంటాడు. ఇంకొకటి ఎలా అంటే, ఆస్తుడు ఏంటంటేగో ఇది ఇంతే, ఏం చేద్దాం, ఇది ఇలాగే ఉంది, నేను ఇంకేం చేయలేను అనుకుంటాడు ఆస్తుడు. ఇంతే నేను చేయను. ఇప్పుడు ఐరన్ ఉంటుంది, ఇనుప మొక్కలు ఉంటాయి, ఇనుప అయింది అన్నీ విరిగిపోయాయి, ఇనుప విరిగిపోయింది ఇంతే, అబ్బో నేను ఈ రాడ్డు కావాలి ఉండాలనుకున్నాను, ఈ ఇనుప రాడ్డు విరిగిపోయింది, ఏం చేస్తాను అనుకుంటాడు ఆశ్రుడు. విరిగిపోయింది విరిగిపోయింది ఏదో అనుకున్నా, దీంతో ఏదో కడదాం అనుకున్నాను, ఏదో చేద్దాం అనుకుంటాడు. అనుకుంటే కానీ నాశకుడు ఏం చేస్తాడు సార్, నో నే అనుకుంది ఏమైనా సాధిస్తాను అంటాడు. వాడికి ఇనుముని కరిగిస్తాడు, కరిగిస్తే దాన్ని రాడ్డు కింద మారుస్తాడు. ఇప్పుడు మనం చూడు ఇనుముతో ఎన్ని రకాలు చేస్తున్నాం, ఎన్ని రూపాలు వేస్తున్నాం. ఆ ఇనుమే పాత ఇనుము తీసుకెళ్తే పెద్ద పెద్దవి సృష్టిస్తున్నాం. అంటే క్రియేటివిటీ, తాను దేనికి లొంగడు, దాన్ని ఎలా మార్చాలి. వాడి ఆశలు ఏం చేస్తాడు, ఏం చేద్దాం నేను అనుకున్నాను, ఈ రాడ్ అంతా ముక్కలు ముక్కలు అయిపోయింది, నేనేం చేయలేము అంటాను. కొలిమిలో తీసుకెళ్ళి వేడి చేస్తే రెండు అంటుకుంటాయి, అది నాస్తికత్వం. నోరు కూర్చోవడం, ఆసక్తిగా ఉండడం ఆస్తికత్వం. అదే ప్రయత్నము, ప్రతిదాన్ని ఎలా చేయాలి, నిరంతరం ప్రయత్నమే అతనికి బలం, సృజనాత్మకతే అతని బలం. అది మనిషికి కావాలి. ఆశ్రుడిలో కూడా ఉంది, నే కాదన్ను ఆశ్రులేదు, బలం బతకలేడు వాడు పూర్తిగా దైవ కృప, దైవ కృప అంటే ఏం చేయవాడు, ఎందుకు బతకలేడు, ఏం చేయలేడు, వాడికి ఉన్నతి ఉండ ఉన్నతి సాధించడం ఉండదు వాడు. దాన్ని చేసి అది ఎంత మేరకు దైవభావాన్ని పక్కన పెడతాడో ఏ వ్యక్తి అయినా ఎదుగుతాడు. ఎంత మేరకు దేవుణ్ణి కూడా కూర్చుంటాడో వాళ్ళ సుశక్తి మీద విశ్వాసం కలగదు. దైవశక్తి మీద నమ్మకం ఉంటే సుశక్తి మీద విశ్వాసం ఉండదమ్మా. సుశక్తి మీద దైవశక్తి గొప్పదా, స్వశక్తి గొప్పదా అంటే దైవశక్తి జీరో, స్వశక్తి గ్రేట్. దైవశక్తి నమ్ముకుంటే మాత్రం వాడికి జీరోవే, ఏ లాభం ఉండదు. వాడు ఏ స్వశక్తితో, వాడు క్రియేటివిటీతో ఏం చేశాడో అదే సక్సెస్. అంచేత ఎంత మేరకు దైవభావాన్ని తనలో తగ్గిస్తాడో, దైవ కృపభావాన్ని తగ్గించుకుంటాడో, ఎంత మేరకు స్వశక్తితో, విజ్ఞప్తితో, విజ్ఞానంతో, వాడు ఒక క్రియేటివిటీతో ఉంటాడో అంతమేరకు వాడు అభివృద్ధి చెందుతాడు. ఇది తెలుసు ఘోరగా చెప్పిన స్పష్టం. అంటే జీవితాన్ని సరిగ్గా వాడు అనుభవిస్తుంది, ఎవడైతే అర్థం చేసుకుంటాడో సక్సెస్. దిస్ ఈజ్ సక్సెస్ ఫార్ములా. తన ప్రయత్నాన్ని బలంగా, తన జిజ్ఞాసనే బలంగా, స్వశక్తిని బలంగా ఎవడు వెళ్తాడో వాడే నాస్తికుడు. ఆ నాశకుడు వాడే అలా చెప్పు చేస్తూ దాంతోపాటు వాడు వ్యక్తిత్వం పెంచుకుంటాడు. వ్యక్తిత్వం పెంచుకుంటే, వ్యక్తిత్వం అనేది ఎప్పుడు కూడా ఒక మంచి విశ్వాసం, సుశక్తి మీద విశ్వాసం, సాధించాలనే తపన, తాను వ్యతిరేకమైన పరిస్థితుల్ని అధిగమించడానికి తాను చేసేటువంటి ఒక సైద్యమాట. అంటే ప్రతికూల శక్తులను కూడా సానుకూలంగా మార్చుకునేవాడు నాస్తికుడు, ప్రతికూల శక్తులకి కర్మను కూర్చోడు ఆస్తికుడు. అంటే ప్రతి మనిషి నాస్తిక చైతన్యం కలిగించాలి, వాడి జీవితంలో సక్సెస్ పర్సన్ అవుతాడు. హాయ్, నేను మీ డాక్టర్ సమరాన్ని. ఇప్పుడు మనం బెంజర్కిల్ ఏరియాలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషను కట్టినటువంటి పింక్ టాయిలెట్స్ దగ్గర ఉన్నాం.
ఈ పింక్ టాయిలెట్స్ మహిళల కోసం, ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్న మహిళల కోసం. వీళ్ళకి సర్వసౌఖ్యాలతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరిగాయి. నేను ఈ పింక్ టాయిలెట్స్ని అడాప్ట్ చేసుకుంటున్నాను, మీరు కూడా అడాప్ట్ చేసుకోండి. విజయవాడలో ఎన్నో కాలేజీలు ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి, వ్యాపార సంస్థలు ఉన్నాయి, స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి. మీరందరూ కూడా ఇలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వంటి ఈ పబ్లిక్ టాయిలెట్స్ని అడాప్ట్ చేసుకుని అలాగే విఎంసీలో పార్ట్నర్స్గా ఉండండి. ఇది బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్, ఇది డ్రెస్ చేంజింగ్ రూమ్. ఇక్కడ లేడీస్కి కావాల్సిన శానిటరీ నాప్కిన్స్ 5 రూపాయలు ఇస్తారు. ఈ మిషన్లో 3 నాప్కిన్స్ వస్తాయి. ఇది లేడీస్ బాత్రూమ్, ఇందులో స్నానాలు చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ వరుసగా 3 టాయిలెట్స్ ఉన్నాయి. ఇక్కడ మహిళలు యూజ్ చేసేది శానిటరీ నాప్కిన్స్ బర్న్ చేయడానికి ఈ మిషన్ ఉంది, ఇది దీంట్లో బర్న్ చేయొచ్చు. ఇక్కడ 2 వాష్ బేసిన్స్ ఉన్నాయి, మిర్రర్ ఉంది, చక్కగా ఫేస్ వాష్ చేసుకోవచ్చు. పబ్లిక్ టాయిలెట్స్ని అడాప్ట్ చేసుకోండి, మీరు పార్ట్నర్స్గా అవ్వండి. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రిమేరా, ఈరోజున ఒక గొప్ప రచయిత, అసలు ప్రపంచాన్నే కదిలించిన వ్యక్తి, ఒక విప్లవానికి నాంది పలికిన వాళ్ళల్లో ఒకడైన వాడు ఆచార్యుడు. తర్వాత ఒక పెద్ద తత్వవేత్త, సామాజిక తత్వవేత్త అయిన వాల్టేర్ గురించి తెలుసుకుంటున్నాం. నువ్వు వినుంటే ఒక ఫ్రెంచ్ విప్లవం అని, ఆ ఫ్రెంచ్ విప్లవం రావడానికి దాంట్లో దాదాపు 3 గొప్ప వాళ్ళు కారకులు దానికి. ఆ వాళ్ళ వల్ల ఇదే ఫ్రెంచ్ విప్లవం అనేది ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకత. ఆ ఫ్రెంచ్ విప్లవం ఎవరు? వాల్టేర్, రూసో, డిడ్రాట్ అండ్ మాంటిన్యూ అనేవాళ్ళు 3 నలుగురు ఉన్నారు. వీళ్ళు ఫ్రెంచ్ విప్లవం. ఈ ఫ్రెంచ్ విప్లవమే ఇప్పుడు ప్రపంచంలో ఈరోజు మనం ఏదైతే ప్రజాస్వామ్యం ఉంటున్నామో, సోషలిజం ఉంటాం, వాటికి సరైన రూపం ఇచ్చింది, నాంది పలికింది. ఫ్రాన్స్లో ఆ రోజుల్లో రాజుల పాలన, వరకం చెప్పాలంటే బూర్జువాల పాలన, ధనవంతులు, భూస్వాములు, తర రాజులు, మతాధిపతులు, వీళ్ళ రాజ్యం ఉంది. అసంతా మొత్తం జనాల్ని, మామూలు జనాలందరినీ వాళ్ళకి సేవకుల కింద చూసుకున్నారు, బానిసలుగా, సేవకుల బానిసలు. అంత భయంకరంగా ఫ్యూడల్ వ్యవస్థ అంటాం. ఫ్యూడల్ వ్యవస్థలో ఏంటి అవుతుంది? భూస్వాములు ఉంటారు, జమీందారులు ఉంటారు, పెత్తందారులు ఉంటారు, రాజులు ఉంటారు, మతాధిపతులు ఉంటారు. వీళ్ళందరికీ ఒక రకమైన ఫ్యూడల్ వ్యవస్థ. ఆ ఫ్యూడల్ వ్యవస్థ మీద విప్లవం, ఒక విప్లవం తీసుకొచ్చారు. 10 సంవత్సరాల్లో, 10 సంవత్సరాల్లో ఫ్రెంచ్ విప్లవం వండర్ఫుల్గా సక్సెస్ అయింది. రాజకీయ విప్లవం, సామాజిక విప్లవం. సాధారణంగా మనకి ఎప్పుడైనా సరే ఒక రాజకీయ విప్లవం చూస్తాం, ఇక్కడ ఫ్రెంచ్ దాంట్లో ఫ్రాన్స్ ఇది ఫ్రెంచ్ విప్లవంలో రాజకీయ విప్లవం, సామాజిక విప్లవాలు, 2 విప్లవాలు వచ్చాయి, 2 విప్లవాలు కలిసి. అది 1789 నుంచి 1799. 1789 మొదలైంది, 1799 అది పూర్తయింది. అంతవరకు ఉన్న రాజులు జనాల్ని బానిసలుగా చూస్తూ ఏరగా లేకుండా, మతాధిపతులేమో వాళ్ళు దేవుడు చెప్పి జనాలని దోపిడీ చేసి, జనాల్ని ముంచేసి, బానిసలుగా ఉంచి వాళ్ళని ఎందుకు పని లేకుండా వాళ్ళు వచ్చారు. సమాజంలో ఎన్నో అసమానతలు, చెప్పలేంత అసమానతలు. అలా టైంలో ఈ వాల్టేర్ అతను చేసిన కృషి, మనం అట్లానే 4 చెప్పుకున్న పేరు ముఖ్యంగాను, దాంట్లో వాల్టేర్ కూడా, రూసో వాళ్ళు, తర్వాత డెడ్రాట్ అండ్ మాంటిన్యూ, వీళ్ళు ముఖ్యమైన మాట. ఈ వాల్టేరు ఏ లేదు, ఈ రకమైన ఆధిపత్యం పనికిరాదు,
ఈ మత సామ్రాజ్యము ఇలాంటి పనికి రాదు, ఈ మతాధిపతుల రాజ్యం పనికిరాదు, ఈ రాజులు పనికిరారు, ఈ సామాజిక అసమానతలు పనికిరావు. ప్రజలే ఈ రాజ్యాన్ని పాలించాలి, ప్రజలే చేయాలి, వీళ్ళెవరు ప్రజల మీద ఆధిపత్యాలు అంతలేదు. అసలు అంతవరకు జనాల్లో మనం ఒక పాలనలో భాగస్వాములు అనే భావం జనంలో లేదు. వాడు పాలించేవాడు, నే పాలింపడేవాడిని, ఈ పాలింపడేవాడు బానిసలు అన్న దాంట్లో ఉంది జనం అంతా. చూడ మైండ్ సెట్ అంతా కూడా అలాగే ఈ ఆస్తికత్వంలోనే వస్తున్నాయి మైండ్ సెట్. ఏం చేద్దాం, వాళ్ళు రాజులు, వాళ్ళ మతాధిపతులు, వాళ్ళ భూస్వాములు, జమీందారులు, వాళ్ళు చేస్తుంటారు, మనం పడుండాలి, నోరు మూసి పడుండాలి. వాళ్ళు ఏం చేసే పడుండాలి, మనం బానిసలం, నిమిత్త మాత్రం ఆ భావన ఏ లేదు. వాళ్ళెవరు పరికరారు వాళ్ళందరూ, వీళ్ళ వల్లే ఈ మన బతుకులు ఇలా అయ్యానాయి మీ బతుకులు, వీళ్ళ వల్లే ఈ రాజుల వల్లే ఈ మతాధిపతుల వల్లే ఇలా అయ్యింది అని చెప్పి మొత్తం సామాజిక విప్లవం రెండు వచ్చింది. గజగజలాడై మతాధిపతుల యొక్క పీఠాలు కైలాయి, భూస్వాముల పీఠాలు కైలాయి, ధనవంతుల పీఠాలు కలిగాయి, రాజుల పీఠాలు కలిగాయి. 10 సంవత్సరాల్లో ప్రజా చైతన్యంతో అక్కడ సెక్యులర్ వ్యవస్థ వచ్చింది. సెక్యులరిజం అనేది అక్కడ మారింది, అందరూ సమానమే, అందరూ సమానమే, రాజకీయ అధికారం ప్రజలే వాళ్ళకి చేసుకోవాలి. ద ఫ్రెంచ్ విప్లవం అదే ప్రపంచాన్ని అంతా మార్చింది. ఈ మనం వాల్టేర్ని చెప్పుకునేటప్పుడు వాల్టేర్ గురించి చెప్పుకుంటున్నాం, ఇకపోట ఆయన ఎంత చెప్పాడంటే స్వేచ్ఛాభావాలను, స్వాతంత్ర పిపాసను, శక్తుల వ్యవస్థను ప్రాధాన్యత చాటి చెప్పాడు. అందుకే చాటి చెప్పి ఇంకా ఏ లేదు, నవయుగం, మనం కొత్త యుగాన్ని స్థాపించుకోవాలి. అంతేగా బానిస యుగం కాదు, బానిస యుగం కాదు, మన బానిసం కాదు. వాళ్ళు మన యొక్క దీని అమాయకత్వాన్ని వాళ్ళు చేస్తున్నారు అని చేసి గొప్ప రచయిత ఆయన. ఆయన గొప్ప కవిగా, నాటకర్తగా, నవల రచయితగా, కథకునిగా, చరిత్రకారుగా, తత్వేత్తగా, చూడు ఎన్ని రకాలుగా ఆయన రూపాలు ఉన్నాయో. నవయుగానికి నిర్మాణానికి స్వాగతం అంటే రచయిత, కవి, నాటకర్త, నవల రచయిత, కథకునిగా, చిత్రకర. ఆయన ఇంకా 6 దశాబ్దాల పాటు ఫ్రెంచ్ సాహిత్య రంగంలో మకుటం లేని మహారాజుగా ఎలుగొందాడు. సమానత్వానికి, స్వేచ్ఛకి, ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు ప్రత్యేకంగా వాళ్ళది. అది ఒక సాహిత్యవేత్త అంటే ఎలా ఉన్నా ఎలా ఉండాలంటే, ఒక సాహిత్యవేత్త ఉండే ఒక రచయిత అంటే ఎలా ఉండాలంటే, సమాజానికి, స్వేచ్ఛకి, ప్రజల ఆకాంక్షలకి ప్రత్యేకంగా ఉండాలి. వాడు అసలైన వాడు, ఇది వాటిల్లో గొప్పతనం. ప్రజల్లో ఆకాంక్షలు ఉంటాయి కదా, బానిసగా బానిసగా ఉండాలనుకోడు, గతిలే పడుకుంటాడు. కాదు, మేలుకో, నీలో శక్తి ఉంది, నిన్ను పడున పని లేదు, నీ దుస్థితి పనికి ఆ రంగం దుస్థితి అని చెప్పి అది అంటే ప్రజల ఆకాంక్షల్ని ప్రతింపించగలగాలి రచయిత అనేవాడు. అది వాల్టేర్ చేసిన గొప్ప విషయం. దాని బానిసత్వం నుంచి, బానిస భావించి, భావధారి నుంచి చేశాడు. ముఖ్యంగా ఎప్పుడైనా గుర్తించాలమ్మా, ఈ రాజులు కానీ, మతాధిపతులు కానీ, లేదా ధనవంతులు కానీ, భూస్వాములు కానీ, వాడు రాజ్యం ఎప్పుడు వస్తుంటే ప్రజల్లో ఉన్న దాస్యం ఉంటుంది, భావదాస్యం ఉంటాం. మనం ఏం చేయలేం, నిమిత్త మాత్రం వాళ్ళు చేసేవాళ్ళు, మనం పండుడేవాళ్ళం, వాళ్ళు పాలించేవాళ్ళు, మనం పడి ఉంటాం. ఈ భావదాస్యం వల్లే వీళ్ళందరూ ఆటలు సాగుతాయి. ఎప్పుడే సమాజంలో మార్పు లేకుండా పడుకుంటున్నారంటే కారణం ప్రజల్లో ఉన్న భావదాస్యము. నేనేం చేయలేను, దాన్ని మేలుకొల్పడమే విప్లవం. భావదాస్యం పనికిరాదు, ఆ బానిస ప్రవృత్తి పనికిరాదు. మేలుకో, నువ్వు ఏదైనా సార్ నువ్వు చక్కగా చేయగలవు, నీవే తక్కువే కదా వాళ్ళకంటే, ఇంకా వాళ్ళకంటే గొప్ప నువ్వు. అంతే సమాజం ఎప్పుడైనా వెనకబడి పాత ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతుల్లో ఉందంటే దానికి కారణం అంటే ప్రజలున్న భావదాస్యము. అంతేకాదు, ఆ భావ చైతన్యం తీసుకురావాలి. భావచేత భావదాస్యం నుంచి భావచైతన్యం,
ఆ చేతిని తీసుకొచ్చినాడు వాల్టేర్. అలా తీసుకొచ్చి ఏ వాళ్ళ ఇంక వాళ్ళే సాహిత్యం కలిపి అనేక సంపుటాలు 99 సంపుటాలుగా ఫ్రెంచ్ భాషలు వచ్చాయమ్మా వచ్చాయి. తర్వాత అది ట్రాన్స్ఫర్కే పరిమితం కాలేదు సాహిత్యం, మొత్తం యూరప్ అంతా కూడా వివిధ భాషల్లో అదేంది 37 సంపుటాలుగా వచ్చిందమ్మా, 37 సంపుటాలుగా వచ్చింది యూరప్ అంతా కూడా. అది ఇలా వచ్చి తను ఏంటంటే మత వ్యతిరేకంగా మూఢనమ్మకాలను ఖండిస్తూ మత గురువుల గుట్టును రట్టు చేస్తూ వాల్టేర్ చేసే రచనలు ఫ్రాన్స్లో భావ విప్లవానికి మార్గదర్శకం అయ్యాయి. ఫ్రాన్స్లో మతం ప్రభుత్వం తను వెంటాడుతూ ఉంటాం, ఇంకా ఏం చేసి ఎప్పుడైతే అది మేల్కొడుతున్నాడో మతం అతను ఏమైనా సరే చంపేస్తాను, నేను చంపేస్తాను. అంతే ప్రజల్ని ఎవడైనా చేతనపరుస్తున్నా అంటే చేతనపరిచి లేదంటే పునాదులు కదిలిపోతాయి కదా, రాజుల పునాదులు కదిలిపోతాయి. ఇప్పుడు అదే జరిగింది పెంచుపురంలో, రాజులు పునాదులు కదిలిపోతాయి, భూస్వాములు పునాదులు కదిలిపోతాయి, మతాది పునాదులు పోతాయి, వీళ్ళంతా భావదాస్యంతో ఉంటేనే వాళ్ళ ఎగ్జిస్టెన్స్. దాంతో ఆయన చివరికి ఎంత చేసి అక్కడి నుంచి అక్కడ పారి అక్కడ లేకుండా చేశారు. ఆయన దేశం వెళ్ళి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఇక మత సహనానికి ప్రజాస్వామ్య విలువలకు స్వేచ్ఛా సమానతకి ప్రత్యేకంగా నిలిచిన వాల్టేర్ ఫ్రెంచ్ ప్రజలకు హృదయాల్లో మంచి స్థానం ఇచ్చారన్నమాట. వాల్టేర్ అనేది అసలు పేరు ఏంటండి, ఫ్రాంకో మేరీ ఆరో అనేది అసలు పేరిట. కానీ వాల్టేర్గా రచయితగా ఆయన 1964 పుట్టాడు మధ్య పుట్టంగలో. ఇక ఆయన రాసిన దానికి రాజుల గురించి దీనికి రాసిన దానికి ఎన్నో సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఒక రచయితని ఈయన మెయిన్గా రచయిత ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు అంతా కాదు, జైలుజుడి గారు మళ్ళీ ఇంకో దాన్ని మళ్ళీ అరెస్ట్ చేయడం. అలాగ అనేక సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నాడు. అలాగే దేశ విదే ఫ్రాన్స్ నుంచి బహిష్కరించారు దాన్ని, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్సు అలాగా అలాంటి దేశాలు ఉన్నాడన్నమాట. అది కాకుండా ఆయనకి ఇంకా చివరికి చాలా ఈయన చేసినవి ఏంటంటే, ఈయన ఇంత అంతా కాదు ఆయన రాసిన పుస్తకాలమ్మ కొన్ని లక్షలు పద 20 లక్షల 30 లక్షల కాపీలు లేదు. ఆయన రాసిన పుస్తకాలు రాసినవి 30 లక్షలు. ఏ రచయిన నడితే అసలు 30 లక్షల కాపీలు మన ఊహకు అందం. ఆయన పుస్తకాలు 30 లక్షల కాపీలు అమ్ముడిపోయాయి. ఆరేసి తన జీవిత చర్మాంకంలో 80 సంవత్సరాల వయసులో కూడా ఆయన అలాగే చివరికి ఎప్పుడు దేశ బహిష్కరణ. ఎందుకంటే నాటకాలు రాశాడు, నవలు రాశాడు, కవితలు రాశాడు, ఇవన్నీ రాశాడు కల్లా ప్రసార పరిచయం. ఆయన అంత దాదాపు దేశం బయట ఉండే జర్మనీలో ఉండి సీజర్లో ఉండి ఎలా ఉండే చేస్తే బయట ఉండే ఆయన అంత ఇదంతా చేశాడు. ఎంత ప్రభావితం చేశాడు రచనలు రచయితలు రచయిత అనేవాడు నిజంగా ఒక సామాజిక చైతన్యంతో ఉంటే సమాజాన్ని కదిలిస్తాడు. జనం గుండెల్లో ఉంటాడు, జనం గుండెలో ఉంటాడు. ఆయన చివరి రోజుల్లో ఇక అప్పటికి వచ్చారు, మీకు వచ్చే తిరిగి వచ్చాక ఆయన చనిపోతే చివరికి ఆయన శ్మశానంలో పాతనకి ఒప్పుకోవాలి ఫ్రాన్స్లో, ప్యారిస్లో. ఆయన చివరికి ఎక్కడో 300 కిలోమీటర్ల దూరంలో తీసుకు అతను ఉండేదానికి 300 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి అక్కడ పాతి పెడితే పీకి పక్కన పరిచేసేవాడు. అంటే ఎంత మత స్వాధుల యొక్క ఛాందస భావాలు ఎలా ఉంటాయో అంత ఏంటంటే మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ స్వాతంత్రం వచ్చాక అప్పుడు ఫ్రాన్స్కి స్వాతంత్రం వచ్చాక అప్పుడు తీసుకెళ్ళి అస్థికి తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఇంత ఇదిగా ఈ ఫ్రాన్స్ చేసి కానీ జనాల్ని గుండెల్లో మిగిలి ఉన్నాడు. అంతే ఆయన ముఖ్యంగా చెప్పిన భావదాస్యం వల్లే జనాలు పడి ఉంటారు. ఆ భావదాస్యాన్ని తొలగించు, భావ చైతన్యం కలిగిస్తారా, ఒక విప్లవ భావాలను కలిగించు. అంటే మెయిన్గా ఎప్పుడైనా సరే చేయాలంటే ముందు భావదాస్యాన్ని తొలగించాలి, భావ చైతన్యాన్ని కలిగించాలి, విప్లవ భావ చైతన్యాన్ని కలిగించాలి. అది చేయడంలో వాల్టేర్ చెప్పలేంత సక్సెస్. అది వాల్టేర్ అది అలా ఉండాలని రచయిత అంటే ఆయన మెయిన్గా రచయిత. అలాగే సామాజిక విప్లవకాడు, దాన్ని ఏ కోరుకున్నాడో ఆ రంగ రాజకీయ విప్లవము సామాజిక విప్లవం వచ్చి దాంతో ఆయన చక్కగా సమాజాన్ని మేలుకొల్పాడు. తన ఒక వ్యక్తిగా ఒక రచయితగా
దాంట్లో తనదంటూ ముద్ర వేసుకున్నాడు. ఎథిస్ట్ బులెటిన్లో చిన్న విరామం. ఎథిస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, కొందరు వారి శరీరాన్ని వదిలి వేరొకరి శరీరంలోకి ప్రవేశిస్తారని, దాన్ని పరకాయ ప్రవేశ విద్య తెలిసిన వాళ్లే చేయగలరని అంటారు. ఈ విషయం గురించి మీరేమంటారు? పరకాయ ప్రవేశం అనేది ఒట్టి అబద్ధము, అది ఫస్ట్ తెలుసుకోవాల్సింది. ఆత్మ అనేది అసలు లేదు. ఏది సరిపడి నిర్ధారణ నిలబాలమ్మా. నిర్ధారణ నిలిచేదే నిజం. నిర్ధారణకి నిలబంది రానిదంతా కూడా కల్పన, లేదా ఊహ మాత్రమే. నిర్ధారణ నిలిచి పరీక్షకు నిలబడి నిర్ధారణకి తెలిసేదే ఆత్మ అనేది ఏమి పరీక్షకు నిలబడి ఊహ కల్పన అసలు ఏం లేదు. అనుకున్నాడుకుంది ఇప్పుడు మతాలు ఎన్ని మతాలు ఉన్నాయి, కొన్ని మతాల్లో ఆత్మ అనుకున్న లేనే లేదు, కల్పన అంతే. ఇక ఈ పరకాయ ప్రవేశం కూడా అటువంటిదే. అసలు పరకాయ ప్రవేశం అనేది ఎలాగా? ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషి ఆత్మ ఉన్నాడు. వాడికి ఏదైనా తెలుసుకోవాలంటే ఇంకో దాంట్లో ప్రవేశిస్తుంది. వీడికి బతికేమంటాడు, ఈ ఆత్మ వదిలేసిపోయిన బతుకుంటాడు. చూడు, మళ్ళీ ఒక మనిషి చచ్చిపోతే ఆత్మ విడనాడు వెళ్ళిపోయింది, ఇక కేవలం శరీరమే మిగిలింది చెప్తారు వీళ్ళేమని. ఎంత పరస్పర విరుద్ధంగా ఉంటాయో చూడు. నిద్రపోతున్నాడు, నిద్రపోతుంటే వాళ్ళు ఆత్మ వదిలేసి ఇంకో జంతువులోకి ఒక మనిషిలోకి వెళ్ళిందంటారు. మరి ఆత్మ వెళ్ళిపోగానే మామూలు చనిపోయారంటారు కదా, ఆత్మ వదిలేసి వెళ్ళిపోయింది అంటారు. అప్పుడు ఏమంటే గుండె ఆడదు, ఊపిరి తిరుగుడదు, ఏమాడదు. మరి నిద్రపోయాడు అన్నీ ఆడతాయి కదా, మరి ఆత్మ వెళ్ళి బతుకుంటే మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుంది కదా. ఇది ఎలా ఇక చచ్చిపోలేక మరి. అంటే ఈ సిద్ధాంతాలు ఎంత పరస్పర విరుద్ధంగా సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉంటాయి అనేది. ఆ సిద్ధాంతాలు చెప్పేవాడికే దిక్కుపోయారు. శరీరం మరి వెళ్ళి చచ్చిపోవాలి కదా, మరి వెళ్ళి వచ్చాడు కల్లా, ఎక్కడో బయటకు వెళ్ళి వచ్చాడు కల్లా, ఆ చచ్చిపోయిన వాళ్ళు మనిషి. ఇంక లేపు తెలియకూడదు, పరకమాటకూడదు, కళ్ళు తెరవకూడదు. ఈ సమయం బయటకు వెళ్ళింది ఆత్మ, మళ్ళీ లేపుతుంటే వచ్చి జీవితున్నా మళ్ళీను. ఎంత అసంబద్ధమైన విషయాలంటే, అంటే ఆస్తికత్వంలో ఈ అభూత కల్పనలన్నీ కూడా అబద్ధాలు. ఆత్మ అనేది లేదు, శరీరం లేదు. కానీ వీళ్ళు ఏమిటారంటే, ఒక మనిషి జీవించిన మనిషి శరీరాన్ని వరకు మరో జీవిలో ప్రవేశించి ఆ శరీరంలో కొంతకాలం సంచరించడం అని అర్థం చేసుకో. శరీరాన్ని బయట మరో జీవ శరీరంలో ప్రవేశించినా దానికి అన్నీ గుర్తుంటాయట. ఎవరిని వెళ్ళడమో ఎక్కడున్నామో అని ఇది మాత్రం ఉంటుంది, గుర్తుంటాయట. తన శరీరంలో ఉన్నప్పటికీ ఆలోచనలు, భావాలు, బుద్ధులు, జ్ఞానం అన్నీ దానికి అలాగే ఉంటాయి. అక్కడ బయటికి వెళ్ళి బయటకు తెలుసుకొస్తుంటాయి. ఇలాగా చెప్పాలంటే, ముఖ్యంగా పరకాయ ప్రవేశం చెప్పాలంటే, శంకరాచార్యుల గురించి ఒక కథ చెప్తారమ్మా. కథే అంటే ఒక శంకరాచార్యుల యొక్క గొప్పతనాన్ని పెంచడం కోసం చేయదు ఒక ఈ పరకాయ ప్రవేశం కథ. పరకాయ ప్రవేశం అనేది శంకరాచార్యుడు, అమ్మో శంకరాచార్యుడు జరిగింది, అమ్మో అంత మహానుభావుడు జరిగింది. ఒక శంకరాచార్యుల గారి గురించి ఒక ఆయన తత్వశాస్త్రం గురించి చర్చ జరుగుతుంట. ఒక ఆమె గృహస్థ జీవితం గురించి అడిగినట, మైత్రి అని పేరు. గృహస్థ సంసారం గురించి, సంసార సుఖం గురించి, సంసారం దీని గురించి అడిగి అయితే ఈయన ఏం చెప్పారు, పెద్ద తత్వవేత్త, అన్నీ తెలుసు శంకరాచార్యుడికి, అన్నీ తెలుసట, అన్నీ తెలుసు కనుక ఇది ఒకటే తెలియదట. చెప్పతే తెలియదు చెప్పడం ఎలాగ మరి,
పెద్ద తత్వేత్త జీవితం గురించి అన్ని సమస్తం తెలిసాయే. మరి ఆ దేవుడికి తెలుసు, ఈ మనిషికి తెలుసు, ఆత్మకు తెలుసు, జగత్తులో ప్రతి విషయం గురించి తెలుసు. అలాంటి వాడు ఒక సామాన్య గృహస్థురాలు అడిగిన ప్రశ్నన తిరిగి చెప్తే ఇంకా ఆయన మా మనిషి డౌన్ అయిపోతాడు కదా. మరి ఈయన బ్రహ్మచారి రంగరాయుడు అన్నాడు, నేను చెప్తానమ్మా నీకు, తప్పకుండా నీకు చెప్తానమ్మా అన్నాడు. వెళ్ళిపోయి శంకరాచార్యుడు తర్వాత వెళ్ళిపోయి ఒక గృహస్థుడి యొక్క శరీరం, ఈ ఆత్మ వెళ్ళినాడు పరకాయ ప్రవేశం, ఇంకో గృహస్థుడి యొక్క శరీరంలో ప్రవేశించి ఆయన దగ్గర మొత్తం సెక్స్ గురించి వివరాలని తెలుసుకున్నాడంట. ఆవిడ అడిగిందికే సెక్స్ గురించి కబుర్లని, నేను దాంపత్య సమస్యలని అడిగింది. ఆ దాంపత్య సమస్య శంకరాచార్య సమాధానం ఉంది ఇవ్వలేకపోయాడు. బోల్త ఆవిడ సంతోషించనమాట, నేను బోల్త పుట్టించాను ఇంత తత్వవేత్తని. కానీ ఊరు బోల్త పుట్టాడా, మరి ఈ శంకరాచార్య గొప్పదనం కథలేగా నేను. ఆయన మళ్ళీ తిరిగి వచ్చి మొత్తం పరకాయ ప్రశ్న ఇచ్చాడు తెలుసుకున్నాడు నేను. మళ్ళీ వచ్చి ఆ విషయ శంకరాచార్యుడు మొత్తం అన్నీ శంకరాచార్యుడు ఆత్మ వెళ్ళిందట, శంకరాచార్యుడు ఆత్మ వెళ్ళి అని చేసి వచ్చాడు. అంటే ఒక వ్యక్తిని గొప్పతనాన్ని ఆపాదించడం కోసం ఎలాంటి కథలు సృష్టిస్తారు అని ముందు ఆస్తికత్వం అన్ని కథలేమ్మా. దేవుడు ఒక కథ, ఆత్మ కథ, ప్రధాన పరకాయ ప్రవేశం కథ, ఇవన్నీ కథలే. ఆ కథ చూపించగలుగుతాం. ఇక ఈ రంగం చేస్తే జీవితంలో ఇంకా ఆత్మ వరకు వెళ్ళాలని విన్నట్లయితే అడే ఒక కుక్కలో వెళుతుంది, నక్కలో వెళుతుంది, ఒక పక్షిలో వెళుతుంది, సోషల్కి ఆత్మకి వెళ్ళి ఇవన్నీ ఏం లేదు. ఇక దీనికి ఏం చెప్తారంటే ఆత్మ ఎవరైనా మరి నేను పరకాయ ప్రశ్న చేయించాను అని అనుకో, ఏముంది పతంజలి ఏం చెప్పాడంటే పతంజలి ఆ అతీంద్రియ శక్తులు ఎన్నో లభిస్తాయి, ధ్యానం వల్ల వస్తాయి, ఈ ధ్యానం వల్ల చేసినట్లయితే మనం పరకాయ ప్రవేశం చేయొచ్చని పతంజలి యోగ శాస్త్రంలో చెప్పాడ. ఆ ధ్యాన నియమ నిష్ఠలతో ధ్యానం సాగించిన వారికి ఎవరికైనా సరే పరకాయ ప్రవేశం సాధ్యమట. నియమ నిష్ఠలతో అంటే తిండి తినకూడదు, నిద్రపోకూడదు, నీళ్లు తాగకూడదు, ఇవన్నీ నియమనిష్టలు ఉంటాయి. మరి తిండి తినకుండా తాగకుండా నిద్రపోకుండా నిరంతరం ఆ భగవంతుని ధ్యానం చేస్తూ కూర్చుంటే, ధ్యానము చేస్తూ కూర్చుంటే ఏమవుతాడు, తిండి తినకపోతే అన్నం తినకుండా ఓళ్ళని నీళ్లు తాగుతుంటే మనిషి మహా అయితే నెల 15 రోజులు 2 నెలలు బతుతాడు. అంటే శరీరంలో కొవ్వే మారిపోతే కండ ఎంత కరిగిపోయి వాడి శక్తి ఇచ్చి అలా బతికి చివరికి నెల 15 రోజులు మొత్తం ఠా. అదే మంచినీళ్ళు తాగకుండా కూర్చొని ఇది ఫిజికల్ సైన్స్, ఇది ఫిజియాలజీ. ఫిజియాలజీ ఏంటంటే సండి, ఇది సైంటిఫిక్ ఎక్కడైనా ప్రూఫ్. అదంతా ఈ పరకాయ ప్రవేశం అంతా ఫార్స్, వాట్ ఈస్ ఫోర్ ఏం లేదు, అంత అబద్ధాలు. ఇక్కడ నిజంగా పతంజలి యోగ శాస్త్రంలో చెప్పినట్టుగా తిండి ఏంటది, ఏ రకంగా ఆహార పానీయాలు లేకుండా ధ్యానం చేసిన భగవంతుడు నీకు పరకాయ ప్రవేశం శక్తించును అని అన్నట్లయితే నిజంగా చేస్తే వాడు చచ్చి కూర్చుంటాడు. పరకాయ ప్రవేశం రాదు, ఏమి రాదు, వీడు మాత్రం అవుట్. అదే ఒక మంచినీళ్ళు తాగమనుకో మ్యాక్సిమం 5 నుంచి 10 రోజులు చచ్చిపోతాడు మంచినీళ్ళు తాగకపోతే. తిండి తినకపోతేనేమో మంచినీళ్ళు తాగుతూ తిండి తినకుండా ఉంటే 10 నెలల 15 రోజులు 2 నెలలు పొట్టి నీళ్లు కూడా ముట్టకుండా చుక్క నీళ్ళు కూడా తాగకుండా కూర్చుంటే మాత్రం పొట్టి శ్రీరామర్ గారు ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన నిరాదేశ చేశారు. ఆయన 52 రోజులు బతికాడు అంతే. అంతే మాత్రం నిష్ఠతో చేశాడు అని చెప్పాడు. మన వినోబాబు గారు చివరి రోజుల్లో ఆయన ఇంకా ఈ జీవితం ఇంక వద్దు, ఇంకా అనవసరం లేదు, నీకు అవసరం లేదు, నేను చనిపోతాను అనుకున్నాడు. మంచినీళ్ళు కూడా ముట్టల, 7 రోజులు చనిపోయాడు. నీళ్ళు కూడా తాగల. ఆయన పతంజలి యోగ ధ్యానం ప్రకారం చేసుకున్నాడు, పతంజలి యోగ చేశాడు. మంచినీళ్ళు చుక్క నీళ్ళు కూడా తాగల, నియమనిష్ఠలతో ఉండేటికల్లా ఆయన 7 రోజులు చెప్పాడు వినోబా గారు. అంచేత ఈ 2 ఎగ్జాంపుల్, తిండి తినకపోతే దాదాపు 2 నెలలు పొట్టి శ్రమాలకు పోయారు, మంచినీళ్ళు కూడా తాగకుండా పోతే అంటే అన్నం తినలేదు మంచినీళ్ళు తాగకపోతే 7 రోజులు ఈనిపోయాడు వినోబాజీ. అంచేత ఇవన్నీ ఒట్టి ఫార్స్. ఏది పతంజలి యోగ శాస్త్రంలో ప్రకారం చెప్పి నియమ నిష్ఠలతో ఇస్తే పరకాయ ప్రవేశం వస్తుంది అనేది ఒట్టి కల్పితం.
ఆత్మ అనేది లేదు, పరకాయ ప్రవేశం లేదు, ఇవన్నీ అబద్ధాలు, వాటిని నమ్మేవాడు మూర్ఖుడు. అంతకనికి డాక్టర్ గారు, నిజానికి పాలకులు, సేవకులు, ప్రజలు యజమానులు, కానీ ప్రజలు నాయకులకు దాసోహం అయిపోతారు. ఈ విషయంపై మీ కామెంట్ ఏమిటి? ప్రమీలా, చాలా కలిగి చేసావు. మన ప్రజాస్వామ్యం తీసుకుందాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పిఎంలు, ఈ మినిస్టర్స్, వీళ్ళందరినీ మన పాలకులు అంటాం. అసలు వీళ్ళందరూ పాలకులు ఎలా అయ్యారు? మనం ఎందుకున్నాం? మన ప్రతినిధులుగా మనకు పని చేయడం కోసం ఎందుకున్నాం? ఎన్నుకుంది ఎవరు? ప్రజలు. ప్రజలు ఏం చేశారు? వాళ్ళకి పని చేసి పెట్టడం కోసమని, ఆ పని చేయడం కోసం వీళ్ళు ఎన్నుకున్నాం. అసలు యజమానులు ఎవరు? ప్రజలు. వాళ్ళెవరు? సేవకులు. వీళ్ళున్నారే, వీళ్ళందరూ కూడా ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళకి ప్రజలకు సేవకులు. మనం పని చేయడం కోసం పేరు పెట్టుకున్నాం. ఒక యజమాని ఉంటాడు, తన కింద ఏమన్నా గుమ్మసాలు పెడతాడు, పెట్టుకుంటాడు. ఈ గుమ్మసాలు పని చేసి పెడుతుంటారు. చేసి పెడితే ఆ యజమాని ఏమో యజమాని అవడు. వాడు యజమానికి ఏం చేస్తున్నాడు? వీళ్ళు కలిసి మామూలుగా అయితే వీడు యజమాని అంటాడు, వీళ్ళేమో సేవకులని ఉంటారు. కానీ ప్రజాస్వామికి జస్ట్ ఆపోజిట్. ఎవనైతే పని చేయడం పెట్టుకున్నామో వాళ్ళ పాలకులు అయిపోతున్నారు. అసలు యాక్చువల్గా సేవకులు వాళ్ళు. మా ప్రజలు ఎవరు యజమానులు ఉన్నారో వాళ్ళు సేవకులు అయ్యారు, వీళ్ళు యజమానులు అయిపోయారు. రివర్స్, ప్రజాస్వామికులు రివర్స్ అయిపోయారు. నిత్య జీవితంలో మనం చూసేదానికి రివర్స్. యాక్చువల్గా చేసే చేయాలంటే ప్రజాస్వామికంలో ప్రజలే యజమానులు, పాలకులు సేవకులు. మన తెలంగాణలో మరి ఒక ఆయన సీఎంగా వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడు? సీఎం, మేము పాలకులం, మీ సేవకులం, మీరు సేవకులు, మీరు మమ్మల్ని డిక్టేట్ చేయండి అని చెప్పాడు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? మేము మీ సేవకులం, మీరు యజమానులు. చక్కగా చెప్పాడు ప్రజాస్వామికంలో. ప్రజాస్వామికం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల పాలన, ప్రజల పాలన. అబ్రహం ఇంకా చెప్పినది ప్రజల పాలన. ఈ ప్రజల పాలనలో వాళ్ళు పెట్టుకునే వీళ్ళు ఘోరగారిదే చెప్పారు. వీళ్ళ పాలకులు, సేవకులు, ప్రజలే యజమానులు. అలాగే మంత్రులు అంటే మంత్రులు నౌకర్లు, ప్రజలు యజమానులు. మంత్రులు నౌకర్లు అంటే సేవకులు అంటాం. నౌకర్లు అంటే బాధ కలగవచ్చు, సేవకులు. కానీ ప్రజాస్వామ్యం ఏం చేస్తాం మనం? వాళ్ళు తీసుకుని నెత్తిని పెట్టుకుంటున్నాం, వాళ్ళు అధికారం చెలాయిస్తున్నారు. అంచేత ప్రజాస్వామికంలో ప్రజల్లో రావాల్సిన చైతన్యం ఏంటంటే ప్రజలే యజమానులు, ఎవరైతే పాలకులున్నారో వాళ్ళకి వీళ్ళు సేవకులు. సుప్రీంకోర్టు జడ్జి గారు మన చెబుతూ చంద్రచూడి గారు ఏం చెప్పాడు? నేను రాజ్యాంగానికి సేవకుడిని. రాజ్యాంగం, రాజ్యాంగంలో ఏం చెప్పారో అది తూచా తప్పకుండా నేను పాటిస్తాను. రాజ్యాంగమే నాకు అధిపతి, నేను సేవకుడిని అన్నాడు. ప్రతివాడు కూడా తప్పకుండా అలాగే ఫీల్ అవ్వాలి, నేను రాజ్యాంగానికి సేవకుడిని, ఈ ప్రజలకి సేవకుడిని, ఈ పరిపాలనకు సేవకుడిని అని అర్థం. రాజ్యాంగం అంటే పరిపాలన. ఈ రాజ్యాంగానికి నేను సేవకుడిని, ఈ ప్రజలకి నేను సేవకుడిని. అది ఆ భావం ఎప్పుడైతే బాగా వచ్చి ప్రజల్లో సరైన చైతన్యం వస్తుందో అప్పుడు ప్రజాస్వామికం విజయవంతం అవుతుంది. ప్రజాస్వామికంలో పాలకులు అన్న వాళ్ళు గొప్పవాళ్ళు, మనం వాళ్ళు ఏం పడింది, వాళ్ళు ఏం చేశారు, పడి ఉండాలి అన్నంతగానో ప్రజాస్వామికి సక్సెస్ కాదు. ఇప్పుడు మన ఈ ఆస్తిక ప్రవృత్తి, బానిస ప్రవృత్తి, వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు పెద్దవాళ్ళు, పెట్టుకుంది వీళ్ళు, వీళ్ళు ఎందుకున్నారు, వాళ్ళు పనిచేయడం కోసం పెట్టుకున్నారు. ఇప్పుడు ఎలా అయితే ఒక యజమాని ఒక తన కింద గుమ్మాస్తా పెట్టుకుని ఆ గుమ్మాస్తాకి దాసం అయిపోయి ఉంటే ఎలా ఉంటుందో
అదేవిధంగా ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో జరుగుతోంది. రివర్స్, ఎన్నుకున్న ప్రజలు మేము యజమానులం, మాకు విరుద్ధంగా మీరు శాసనాలు చేయడం వీల్లేదు, మాకు విరుద్ధంగా మీరు చేయడం వీల్లేదు అనే ఒక చైతన్యం రావాలి. ప్రజలు యజమానులు, పాలకులు సేవకులు. గోరాగారు విషయం సార్ ఎన్ని ఉద్యమాలు చేశారు గోరాగారు. అలాగే పార్టీలెస్ డెమోక్రసీ, పార్టీలు ఎందుకు, పార్టీ ఊరికే పెట్టుకో అభిప్రాయం పార్టీగా. కానీ వీళ్ళందరూ దేనికోసం, ఈ సమాజం కోసం, ఈ ప్రజల కోసం, ఈ జనం కోసం, జన సంక్షేమం కోసం. దానికి అందరి కలిసి నిర్ణయాలు తీసుకోండి. ఒక రోడ్లు వేయాలన్నా, అందుకు విద్య కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, తిండి కావాలన్నా, ఒక పరిశ్రమ కావాలన్నా, దీనికెందుకు పార్టీలు ఒక నిర్ణయం చేసి ప్రజలు వేసి అదే కదా, ఈ విషయాలే కదా. అందరి కలిసి నిర్ణయాలు తీసుకోండి, పార్టీలు దేనికి అసలు. అందుకే కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా పార్టీలు ఎక్కడ వర్డ్ లేదు అసలు. నువ్వు మొత్తం ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీ, ఎక్కడ పార్టీ అనేది ఉండదు అసలు. మెజార్టీ సభ్యుల మనిషి సీఎం అవుతాడు, మెజార్టీ మనిషి పిఎం అవుతాడు, వాళ్ళు ఎన్నుకుంటారు. మెజార్టీ సభ్యులు అంటాడు కానీ మెజార్టీ పార్టీ సభ్యులని ఎక్కడ ఉండదు. ఊరి వస్తుంది కదా, ప్రజల్లో చైతన్యం లేకపోవడం ఇవన్నీ వస్తున్నాయి. దానివల్ల ప్రజలను అణిచేసి ఉన్నారు వాళ్ళ సభ పబ్బం కడుక్కుంటున్నారు. అసలు పార్టీలు అనే ప్రశ్న లేదు. గోరాగత స్పష్టంగా చెప్పారు పార్టీలు అనేది పనికిరావు. అసలు ప్రజాస్వామ్యం పని ఒక ఆచారంగా సాంప్రదాయంగా మన మన పేమానికి స్వాతంత్ర్యం సాగుతుంది లేదు. పార్టీ అక్కడ మెజార్టీ సభ్యులు ఎన్నుకున్న అభ్యర్థి సీఎం అవుతాడు, మెజార్టీ ఆ సీఎం తనకి సహాయంగా మంత్రులు వేసుకుంటాడు అంతేని కాన్స్టిట్యూషన్. ఎక్కడ మెజార్టీ పార్టీ మనిషి ఆ పార్టీలో అందరికీ చేసేవాడు అవుతాడు అంటే కుదరదు, ప్రశ్నే లేదు. అందుకని ఇప్పుడు మా పాలకులు సేవకులు రేవంత్ రెడ్డి గారు చెప్పారంటే అది ఇంత స్పష్టంగా పాలకులు సేవకులు అంటే చాలా కరెక్ట్. అది నిజంగా ఆయన కూడా కొనసాగించాలి విషయాన్ని, ఆరంగానే కొనసాగించాలి. నేను తెలంగాణ ప్రజల కోసం సేవ చేయడానికి ఉన్న సేవకుని అని చెప్పుకున్నాడు. ఆయన అభినందిద్దాం, నిజంగా ఆశ్రయించి అభినందిస్తున్న లెటర్ రాశాను రేవంత్ రెడ్డి గారిని. అది కంటిన్యూ చేయాలి. అంతేగాని నేను సీఎంని కనుక నేనుగా చేస్తాను ఎందుకు పని కాదు. అందరికీ అభిప్రాయం తీసుకోవాల్సిందే. ప్రజలకు విరుద్ధంగా ఏ నిర్ణయాలు తీసుకోవడానికి ఏ అధికారికి లేదు. ప్రజాస్వామ్యం ఇది, ప్రజల పాలన, ప్రజాభిష్టానికి ఇతరంగా వెళ్తున్నారు ఇప్పుడు చాలా విషయాల్లో. మనం చూస్తున్నాం అన్ని ఇతర దశలు, ఇది ప్రజాస్వామికమా వ్యష్టి సామికం, పార్టీ సామికం కూడా కాదు, ఇప్పుడు వ్యష్టి సామికమా. ఒక వ్యక్తి యొక్క ఆర్డర్లతో జరుగుతుంది అంతా. వ్యష్టి సామికం పేరు కాదు, పార్టీ సామికం కాదు, ప్రజాస్వామ్యం, రియల్ ప్రజాస్వామికం కావాలి మనం. గోరాగారి విషయాన్ని ఎంత స్పష్టంగా, అది అప్పుడే అబ్రహానికి ఏం చెప్పాడో, బై ది పీపుల్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ది పీపుల్ అనేది నిజంగా ప్రజాస్వామికి అవుతుంది. ప్రజల పాలన, ప్రజల పాలన కావాలి. ప్రజల పాలన ఎప్పుడు అవుతుందంటే ప్రజలు మీ యజమానులు. ఓ డబ్బుల కోసం ఓటు అమ్ముకోవడం లేదు, కులం కోసం ఓటు వేయడం కాదు, మతం కోసం వేయడం కాదు. ఎవరైతే పనిచేస్తారో కులం పేట మతం పేట డబ్బుల కోసం ఎప్పుడైతే ఓట్లు వేస్తారో అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. వీళ్ళు సరైన ప్రజలు కూడా ఓటర్స్ అవరు. ఓటర్లో కూడా చైతన్యం రావాలి, ప్రజాస్వామ్యం సరిగ్గా అర్థం చేసుకోవాలి. మేము యజమానులు అనే భావం రావాలి, వాళ్ళు సేవకులనే భావం లేదు, అప్పుడు సరిదిద్దారు. ఎవక లేకపోతే ఎన్ని ఒక తొక్కులు, ఎంత అవినీతి ఎందుకుండాలి అంటే ప్రజల్లో చైతన్యం లేపడు. ఆ చైతన్యం తీసుకురావాలి. గోరాగారి విషయంలో ఎంతో స్పష్టంగా చెప్పారు. అంటే ఇప్పుడు కొత్తగా మార్పులు వస్తున్నాయి, ఇదివరకంటే కొంత ప్రజాస్వామ్యం వచ్చేది. ఇంకా పరిపక్వత వచ్చినట్లయితే మన ప్రజాస్వామ్యం ఓటర్లోనే రావాలి పరిపక్వత, అలాగే ప్రజలు రావాలి అప్పుడు సరైన. అలాగే సుప్రీంకోర్టు జడ్జి చెందిన చంద్రుడి గారు కూడా ఆయన సేవకుడిని రాజ్యాంగం చెప్పినట్టు రాజ్యాంగం మనం ఎంత మరి అంబేద్కర్ నాయకత్వంలో
రాజ్యాంగాన్ని ఇప్పుడు మన దేశం చక్కగా తీసిన ఎంత చక్క మన భారత రాజ్యాంగం గొప్ప రాజ్యాంగం ప్రపంచంలో ఏ రాజ్యాంగం లేదు. కానీ ఎక్కువనంత బాధలు ఇంకక్కడ లేవు. ఎంత చక్కగా తక్కిన దేశాల్లో ఎంత చక్కగానే ఉంది ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రజాస్వామ్యం పేరుకే కానీ ముఠాస్వామ్యం, పార్టీ స్వామ్యం, వ్యక్తి స్వామ్యం. కారణం ఏంటి? ప్రజలు బానిసలుగా, ఆస్తికి ప్రభుత్వం బానిసలుగా ఉండడమే కారణం. ఆస్తిక భావజాలం వల్ల వీళ్ళందరూ బానిసలుగా ఉంటున్నారు. ఆస్తి భావజాలం నాస్తిక చైతన్యం కాదు. ప్రజల యజమానులు వీళ్ళేమో ప్రభుత్వ అధికారులు వీళ్ళందరూ కూడా వాళ్ళు సేవకులు, పాలకులు సేవకులు. అది అర్థం చేసుకోవాలి. ఆ చైతన్యం వచ్చినదే మనందరం హాయిగా ఉంటాం. ప్రీమియర్లో చాలా విషయం అని తెలుసుకున్నాం. ప్రజా చైతన్యం కావాలి మనకి, ప్రజల చైతన్యం కావాలి మనకి, అలాగే భావ విప్లవాలు కావాలని మేము చూస్తున్నాం. భావ విప్లవం కావాలి. నాస్తికత్వం అంటే భావ విప్లవం, ఒక జీవన విధానం. మనిషి ఆలోచనలో దాస్య భావాలు పనికిరావు. భావదాస్యం పనికిరాదు, ఏ రకం దాస్యం పనికిరాదు. మనిషి చైతన్యం పొందాలి. దానికోసం మన డాక్టర్ సమరం ఛానల్స్లో 20 యూట్యూబ్ ఛానల్స్ దానికోసమే పనిచేస్తాయి. మన యూట్యూబ్ ఛానల్స్లో 20 ఛానల్స్లో జనం కోసం, నిజం కోసం ఘోర వార్తాలోకం రెగ్యులర్గా న్యూస్ ఛానల్, డైలీ న్యూస్ ఛానల్ వస్తుంది మనకి. జనం కోసం, నిజం కోసం ఘోర వార్తాలోకం ఛానల్. ఎంత ఎప్పటికప్పుడు నిజంతో, సత్యంతో ప్రజలకు సంబంధించిన విషయాల్ని మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం. దాంట్లో వార్తలు ఉంటున్నాయి, ప్రాంతీయ సంబంధమైన వార్తలు ఉంటున్నాయి, జాతీయ సంబంధ వార్తలు, నేషనల్ లెవెల్ వార్తలు ఉంటున్నాయి, అంతర్జాతీయ వార్తలు కూడా ఉంటున్నాయి. అన్ని రకాలుగా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు మనం ఇస్తున్నాం. ఏదో ఊసిపోకపోయే కబుర్లు లేకపోతే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు తన్నుకునే కబుర్లు మాత్రం మన ఛానల్లో ఉండవు. కేవలం ఒక విషయాలు ఏం జరుగుతుంది, రాష్ట్రంలో జరుగుతుంది, దేశంలో జరుగుతుంది, అంతర్జాతీయంగా జరుగుతుంది అది తెలియజేస్తున్నాం. ఆరంగా దీంట్లో స్పోర్ట్స్ సంబంధించిన విషయాలు చెబుతున్నాం, హెల్త్ సంబంధించి చెబుతున్నాం, హెల్త్ సంబంధించిన టాపిక్స్ చెబుతాం ప్రతిసారి. లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమిటో సైన్స్ వచ్చిన అవి కూడా చెబుతున్నాం. ప్రతి లేటెస్ట్కి సైన్స్ ఏమవుతుంది, అలాగే సామాజిక సమస్యలు సంబంధించిన విషయాలు ఇస్తున్నాం. అన్నీ వస్తున్నాయి చాలా తగ్గ. చూసిన వాళ్ళు ఎవరు దీన్ని మానడం లేదు, చాలా చక్కగా ఎప్రిషియేట్ చేస్తున్నారు. చూడని వాళ్ళు మాకు చూడమని కోరుతాను నేను. ఎందుకంటే మన వార్తాలోకం, ఘోర వార్తాలోకం ఛానల్ యూట్యూబ్ ఛానల్ చాలా చక్కగా అందరికీ ఎవరికైనా అవగాహన కలిగించడం కోసం ఏం జరుగుతుందో ఒకసారి చూస్తే వాళ్ళ న్యూస్ పేపర్ చదవసలా టీవీ చూడాలంటే మనం చెప్పిన న్యూస్ అంతా తెలియని రోజంతా చూసే తప్ప అంత దాని చెప్పేదాన్ని ఆ దాంట్లో సగం కూడా న్యూస్ ఆడకుండదు, సగం కూడా వాళ్ళకి తెలియదు విషయాలు. రోజంతా 24 గంటలు టీవీ ఒక టీవీ చూసినా మనం చెప్పే న్యూస్ ఛానల్లో న్యూస్ సంబంధించిన గొప్ప విషయాలు, ముఖ్య విషయాలు ఉన్నాయే అక్కడ. ఎందుకంటే తక్కిన పొలిటికల్ పార్టీస్ యొక్క అరుచుకోవడాలు, కుట్టుకోవడాలు ఉన్నాయే అవే కనబడతాయి. ఆ విభేదాలు కనబడతాయి కానీ ప్రజల కోసం, చైతన్యం కోసం చెప్పి కనబడదు. ఎందుకంటే దాని మరి ఆ మరుగులు పడిపోతుంది అంతే. అలా కాకుండా ఏది కావాలి, ఏది మనం ఈ వ్యూవర్స్ కావాలి, ప్రేక్షకులకు అందించాలి, దాన్ని ఇస్తున్నాం. అది చాలా సక్సెస్ ఫార్ములా అని చెప్పచ్చు. అంత చక్కగా జరుగుతుంది. అంటే నేను కోరేది ఏంటంటే ప్రేక్షకులు అందరూ కూడా రెగ్యులర్గా ప్రతిరోజు న్యూస్ ఛానల్ చూడండి. మీరు తప్పకుండా మీరు ఎవరైతే చూడలేదో వాళ్ళు చూస్తున్నారండి. చూసేవాళ్ళు అలా చూసిపెట్టట్లా రోజు రోజుకి చూసేవాళ్ళు ప్రేక్షకులు పెరుగుతున్నా కానీ తగ్గేది లేదండి. చూడని మాత్రం తప్పకుండా మేక్ ఇట్ అనే హ్యాబిట్గా చేసుకోండి. చేసుకుని చక్కగా చూడండి, చాలా బాగుంటుంది. ఎంతో చక్కగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, హెల్త్కి సంబంధించినవి ఎంతగా ఇస్తున్నాము, లేటెస్ట్ డెవలప్ స్పోర్ట్స్ సంబంధించినవి ఇస్తున్నాము, ఎన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి. అంచేత మనకి అసలు యాప్ కూడా ఉంది, డాక్టర్ సమరం ఛానల్స్ అని యూట్యూబ్ ఛానల్ సంబంధించింది. డాక్టర్ సమరం ఛానల్స్ అని యూట్యూబ్ గూగుల్లో ప్లే స్టోర్కి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే కావాల్సిన 20 ఛానల్స్ అవన్నీ కూడా అవన్నీ చూడాలని కోరుతూ మరి ఈరోజు
ప్రేక్షకుల దగ్గర సెలవు పుచ్చుకుందాం. మళ్ళీ ఈ సంవత్సరంలో ఇంకొకసారి ఇంకా మళ్ళీ కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నాం మనం. మళ్ళీ మనం ఫస్ట్కి మళ్ళీ మనం కలుస్తాం. ఫస్ట్ ఈ సంవత్సరానికి మాత్రం ఈ 23 సంవత్సరానికి ఇది అవుతుంది. మనం మొదట కలిసేది మాత్రం జనవరి 1 నూతన సంవత్సరంలో కొత్త కొత్త హోప్స్ ఆశలతో ఆకాంక్షలతో మనం ప్రేక్షకుల మీదకి వెళదాం. మరి అందరికీ మరి సెలవు పుచ్చుకుందరు. అందరికీ జై ఇన్సాన్, జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఎథిస్ట్ బుల్టెన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.